గ్రూప్ వన్ లో మళ్ళీ ఇంటర్వ్యూ, తొలగించిన విధానం మళ్ళీ తెరపైకి సంకేతాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి. అయిపోయా, గ్రూప్ వన్ లో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిలు. ఇప్పుడు నేను ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి, అంటే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన దాని మీద ఢిల్లీలో ఉన్నప్పుడు నేను యూపీఎస్సీ రాసిండి. ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ దాకా పోయినా. అయితే మాతో ఉండే సీనియర్లు కానీ అక్కడ కోచింగ్ సెంటర్లో ఉండే కానీ పరీక్ష ఏంది అంటే ఎట్లుంటుంది ఆ ఇంటర్వ్యూ విధానానికి అనేది అడుగుతూ ఉంటారు. దానికి సంబంధించి మేము ఫాలో అయ్యేది. అయితే ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించి ఏమైంది అంటే, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ ఇంటర్వ్యూలు పెడితే పంచాయతీ అవుతుంది. ఏంది అంటే మళ్ళీ రకంగా కూడా చెప్పాలంటే అది మ్యానిపులేట్ చేసినట్టు అవుతుంది. ఓ రకంగా ఏంది అంటే మళ్ళా డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో రకంగా అర్థమైంది కదా, అట్లా చేసే పరిస్థితి వస్తుంది అని తొలగించలు. కానీ ఇప్పుడు ఏమైంది, మళ్ళీ గ్రూప్ టూ పరీక్ష ఇంటర్వ్యూ అని వచ్చాయి. ఇక ఇవన్నీ ఓ ప్రభుత్వం ఏమో అట్లాయే, ఓ ప్రభుత్వం ఇట్లాయే. ఆఖరికి నిరుద్యోగులకు సంబంధించి, నిరుద్యోగ మిత్రులారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మన బ్రతుకులను రోడ్డు మీద వేసి మన జీవితాలతోనే ఆడుకొని ఇంక ఎన్ని సంవత్సరాలు ఉండాలి? కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, గాంధీ యూనివర్సిటీ, ఎన్ని సంవత్సరాలు నిరుద్యోగ యువత ఇంకా అక్కడే ఉండాలి? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దా? వాళ్ళ ఫ్యూచర్ అవసరం లేదా? వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వద్దా? వాళ్ళ బ్రతుకులేంది? గీదీని కోసమా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మార్పు మార్పు అని తెచ్చుకున్నారు. ఇంటర్వ్యూలు పెట్టుకోరు, మార్పులు తెచ్చి పెట్టుకోరు. ఇక ఇంటర్వ్యూలు ఏమి వెళ్ళక్క మళ్ళక్క పుల్లక్క ఏం చేస్తానో, ఇవాళ ఎవరికి కలవబోతున్నావు, ఎవరికి పత్తేరబోతున్నావు, నీకు ఎంత కూలి ఇస్తుంది, ఆకు ఎంత ఇస్తుంది, ఇక ఎంత ఇస్తుంది, ఇక గీదే పెట్టుకోరు ఇంటర్వ్యూలలో. మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏంది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలియదా ఇంటర్వ్యూ ఎందుకు తొలగించిందో? వీళ్ళు బాగా చదువుకొని వచ్చిల్లా లేకపోతే. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వ్యక్తికి మినిస్టర్ ఇచ్చిలు, అతిపెద్ద ప్రభుత్వం మీది, అతి గొప్ప ప్రభుత్వం అంటున్నా. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆంధ్ర పెత్తందరి వ్యవస్థ భూములను కాపాడడానికి ఇచ్చిర్రు ఆయనకు. 7000 కోట్లతో ఉన్న రైతు బంధు పైసలు ఏడవైనాయి. కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి జరా ఒక్క గట్టి ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ ఒక్కొక్కరు లాగులు తడవాలి. ఐ రిక్వెస్ట్ యూ, మీరు ఎక్కడున్నా రావాలి. ఇట్లా అంటానని ఏమనుకోకరు, సారీ మీ భాషలనే చెప్తాను, మీరు రావాలి.